ఉంది చట్టాల గురించి తెలుసుకోమండి. చట్టం ఏ రకంగా చేస్తారు, చేసిన చట్టాన్ని ఒకవేళ రిపీల్ చేయాలంటే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుని మాట్లాడాలి. అసలు దిశ అనే చట్టం ఈ రాష్ట్రంలో రాలేదు. అవి ఎప్పుడూ కూడా ఉమెన్ పోలీస్ స్టేషన్లు ఏ రకంగా ఉన్నాయో, ఇవాళకి ఉమెన్ పోలీస్ స్టేషన్లు అలా ఉన్నాయి, అంతకుముందు కూడా ఉమెన్ పోలీస్ స్టేషన్స్ అనేవి అట్లాగే నడుస్తూ ఉన్నాయి. ఎవరు తీరు ఒక ఆర్భాటంగా అక్కడెక్కడో ఒక దిశాన అమ్మాయి మీద ఏదో జరిగితే అబ్బాయి పాప ఎందుకు పెట్టుకున్నాడో, నేనైతే అన్నీ మాట్లాడదలుచుకోలేదు కానీ ఏదో ఆయన సామాజిక వర్గానికి చెందిన మహిళ అంట ఆ పేరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో పెట్టిన సందర్భమే కానీ అది ఎక్కడా కూడా అది చట్టం రూపంలోకి రాలేదు. అయింది అది ఒకసారి తెలుసుకోవాలి వాళ్ళు. ఏమీ లేకుండా వాళ్ళు వచ్చేసి మేము ఏదో యాప్ పెట్టాము, ఏం చేశావు? ఆ దిశ పెడుతుందో స్కూటీలు కొన్నావు, ఆ స్కూటీలు కూడా నీ రంగేసుకున్నావు, అది కదా నీ విక్రేత. యాప్ యాప్లో ఎవరెవరి నెంబర్లు పెట్టారు చెప్పమంటారా? అందుకని అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కూర్చుంటే మాట్లాడదాం. అరే రోడ్డు అంతా పోయే వాళ్ళందరినీ ఆపి వాళ్ళ ప్రతి ఒక్క ఫోన్లో కూడా యాప్ని ఏమంటే ఇన్స్టాల్ చేసినటువంటి ఘనత మీది. యాప్ ఎవరికి కావాలి? ఆడపిల్లలకు కావాలి. మీరు అక్కడ ఆడపిల్లలకి ఇచ్చారా? మీరు చెప్పుకోవడం కోసం సంఖ్య కోసం రోడ్డు మీద వెహికల్స్ చెక్కింగ్ ఎట్టా చేస్తాం, ఆ రకంగా రోడ్డు మీద బొళ్ళ ఆపడమో వెళ్ళేవాడు ఫోన్ తీసుకోవడం దాంట్లో యాప్ ఎక్కించడం ఎక్కించి వాళ్ళు కోటి యాప్లు ఉన్నాయని చెప్తున్నాం. అందుకని లాండ్ ఆర్డర్ గురించి నీ దగ్గర నేర్చుకునే పరిస్థితిలో మేము లేము జగన్మోహన్ రెడ్డి గారు. మీరు దయచేసి మళ్ళీ చెప్తున్నా ఒక రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తండి, లేదంటే దానికోసం మీరు ఎక్కడైనా ట్యూషన్ తీసుకుని ఒక మాస్టర్ దగ్గర క్లాసులు తీసుకుని ఒక రాజకీయ నాయకుడు అవతారం ఎత్తండి, అప్పుడు మాట్లాడితే జనం కూడా హర్షిస్తారు. అంతేగాని ఏదో నోరు ఉంది కదా, మనకు ఒక మీడియా ఉంది, పేపర్ ఉంది, రాసుకోవచ్చు, ఆ మీడియాలో పదే పదే పొద్దున్నీ సాయంత్రం నాకు చూపిస్తారు బ్రేకింగ్ బ్రేకింగ్ అని వేస్తారని వచ్చి మాట్లాడితే నీ ఛానల్ను కూడా చూసే ప్రజలు వాళ్ళు తగ్గిపోయారు, నీ పేపర్ కొనేవాడు కూడా తగ్గిపోయాడు. అది ఒకసారి తెలుసుకుని మాట్లాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను.